హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రిస్మస్ వేడుకలు స్థానిక డిసిసిబి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గడ్డం మాట్లాడుతూ పట్టణంలోని జర్నలిస్టులందరితో క్రిస్మస్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ సమయంలో జంగారెడ్డిగూడెం డివిజన్లోని పాస్టర్లకు తెలంగాణకు చెందిన 500 మంది పాస్టర్లకు ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అనంతరం పలువురు పాస్టర్లు క్రిస్మస్ సందేశం అందించారు. ఈ సంవత్సరంలో 16 బోర్లు వేసి పేద ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 4 లక్షల రూపాయల వ్యయంతో 6,000 కుటుంబాలకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సహకారంతో త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. విలేకరులంతా కొవ్వొత్తులను వెలిగించి కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు మాజీ జర్నలిస్ట్ పంతగాని వెంకన్న మాట్లాడుతూ జర్నలిస్ట్ సేవలను గుర్తించి వారితో కలిసి క్రిస్మస్ జరుపుకోవడానికి ముందుకొచ్చిన హోప్ మినిస్ట్రీ డైరెక్టర్ జాషువా గడ్డం కు జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం రూరల్ కు చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 22 తారీఖు సాయంకాలం క్రిస్మస్ మమ్మల్ని అందరినీ పడతాను. ఎందుకంటే మీరు మా మిత్రులు కాబట్టి మీరు దయచేసి దాని గురించి మీరు కోప్పడొద్దు, బాధపడొద్దు. మాకు సర్క్యులర్ కూడా వచ్చింది, యాడ్స్ ఇవ్వకూడదు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. ఒకవేళ ఇస్తే కనుక మా ఎఫ్సిఆర్ అని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు.